ఘోరంగా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా నదులన్నీ కూడా పొంగి పొర్లుతున్నటువంటి సన్నివేశాన్ని మనం చూస్తున్నాం. మరి ముఖ్యంగా గోదావరి పరివాహక ప్రాంతం దీని పైన ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా రెండు కుండల్లాగా మారినాయి. మరి దీంతో అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమై ఎక్కడికక్కడ చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. హైదరాబాద్ నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అధికారులకు ఆదేశాలు ఇస్తూ అనుక్షణం మరి ఈ యొక్క విషయాల పట్ల వారు అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా జిల్లా కలెక్టర్లకు జిల్లా ఎస్పీలకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాంతో మొత్తం గోదావరి పరివాహక ప్రాంతం అంతా కూడా అధికారులందరూ ప్రజాప్రతినిధులందరూ కూడా అప్రమత్తమై ఏ క్షణాన ఏ విషయం జరిగినా దాన్ని ఖచ్చితంగా ఎదుర్కొని ప్రజలకు అన్ని రకాల చర్యలు అందించే విధంగా అన్ని రకాల సహకారాన్ని అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం ఉంది. మరి ముఖ్యంగా గత రెండు రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాన్ని చూసినట్టయితే చాలా తీవ్రంగా ఉంది. దీంతో మరి ఈరోజు ఎస్ఆర్ఎస్పీ నుంచి దాదాపుగా 1 లక్ష క్యూసెక్ల వాటర్ను వదిలిపెట్టడం జరిగింది. కడిం ప్రాజెక్టు నుంచి కూడా దాదాపుగా 2 లక్షల 30 వేల క్యూసెక్లను రిలీజ్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఎల్లంపల్లి నుంచి దాదాపు 5 లక్షల క్యూసెక్లను కిందికి వదలడం వల్ల మరి చాలా సేఫ్గా అధికారులు ఎప్పటికప్పుడు మరి దాన్ని పర్యవేక్షిస్తూ చర్యలు తీసుకుంటూ ఎక్కడ ప్రమాదం కూడా జరగకుండా మరి వస్తున్నటువంటి ఫ్లోస్ అన్ని కూడా కరెక్ట్గా మరి డిశ్చార్జ్ అయ్యే విధంగా మరి చూడడం జరుగుతూ ఉంది. అదేవిధంగా కొన్ని ప్రాంతాలను మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది. మన ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించి చెగ్గాం గ్రామంలో దాదాపుగా 40 కుటుంబాలను మరి వారిని అక్కడికి తరలించడం జరిగింది. అదేవిధంగా ధర్మపురి వెల్కటూర్ ఈ గోదావరి నదీ ఒడ్డున ఉన్నటువంటి ప్రాంతాలన్నింటి కూడా సురక్షితమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. ఎప్పటికప్పుడు ఇటు ఎస్ఆర్ఎస్పీ అధికారులు కావచ్చు, జిల్లా కలెక్టర్లు కావచ్చు, జిల్లా ఎస్పీ కావచ్చు, స్థానికంగా ఉన్నటువంటి మా నాయకులందరూ కూడా ఎక్కడి వాళ్ళు అక్కడ మరి అప్రమత్తమై పనిచేస్తూ ఉన్నారు. ఇప్పటికే కొన్ని గ్రామాలలో నీళ్లు రావడం, తర్వాత మరి వాళ్లకు సంబంధించినటువంటి కొన్ని తిను బండారాలన్నీ కూడా తడిచిపోవడం అని కూడా జరుగుతూ ఉన్నారు. వీటి పట్ల కూడా తక్షణమే చర్యలు తీసుకొని మరి వారికి కావలసినటువంటి సదుపాయాలన్నీ కూడా ఏర్పాటు చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. తదనుగుణంగానే చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. మరి అనవసరంగా బయటికి వెళ్ళడం, గోదావరి ప్రాంతం వైపు రావడం, ఎక్కడైతే నీటి ప్రవాహం ఉన్న దగ్గరికి వెళ్ళి మరి అవసరం లేకుండా మరి వెళ్ళడం అనేటువంటి ఇవన్నీ కూడా మానేయాలి. ఎందుకంటే ప్రమాదవశాత్తు ఎవరికైనా ఏ సంఘటన జరగద్దనే మనం కోరుకుంటా ఉన్నాం. మరి దీన్ని తప్పకుండా ప్రజలు పాటించాలని కోరుకుంటున్నాం. వారికి మరి ఏ రకమైన ఇబ్బంది జరగద్దనే ఉద్దేశంతో ఈ చర్యలను కూడా తీసుకుంటున్నాం. అదేవిధంగా ఒక రిహాబిలిటేషన్ సెంటర్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏ రకమైన చర్యలు తీసుకోవాలన్నా ఒక ఆ రిహాబిలిటేషన్ సెంటర్తో పాటు ఒక టోల్ ఫ్రీ నెంబర్ను కూడా మరి తక్షణమే ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఎవరికి ఏ ఆపద సంభవించినా వెంటనే ఆ నెంబర్ను కూడా సంప్రదించే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది.